रिजर्वेशन संबंधी राष्ट्रालो तीसुकुंटुंटे अदे अमित शाह गारु वच्ची माट्लाडुतुंटे मल्ला मीके इब्बंदी जरुगुता उन्नदी आयन अदे चेप्ता उन्नाडु कदा मीरु राजकीय लब्धि कोसम राष्ट्रालो मीरु मीकु मीरुगा निर्णयालु तीसुकोनि 4% रिजर्वेशन अनि चेप्पि मतपरमैनटुवंटि रिजर्वेशन्लु मीरु तीसुकोस्ते मरि मीरे अंटुन्नारु इप्पुडु अदि आ देशंलो जरगाली अदेमन्ना बिल्लु पास अयिते पार्लमेंट लेवल्लो जरगाली अक्कड चर्च जरगाली कानी अदि मीरु चेयरु इक्कड वच्चेंदुकु माट्लाडुतारु अनि अंटुन्नारु మీది మీకే గ్యారెంటీ లేదు ప్రసాద్ గారు అనండి నేను చెప్తుంది అదే 4% నుంచి 12% చేసిన కేసీఆర్ గారికి సుప్రీం కోర్టు పరంగా ఈ రోజు అది రిజర్వేషన్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పింది కూడా సుప్రీం కోర్టే మీకు తెలుసో తెలీదో ఇట్ స్టిల్ లేయింగ్ ఇన్ ద కోర్ట్ ఎందుకంటే తమిళనాడు తరహాలో మనకి రిజర్వేషన్ చేసుకోవడానికి మన రాష్ట్రానికి వెసులుబాటు ఇవ్వలేదు అది ఒక్కసారి సుప్రీం కోర్టు లేదా గౌరవ రాజ్యసభలో పార్లమెంట్లో ఒక్కసారి తమిళనాడుకి ఇచ్చిన తర్వాత మరి దీని బట్టి మీరు చెప్పండి మతపరమైన దీన్ని ప్రోత్సహించేటోళ్ళు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా బీజేపీ పార్టీయా ఏది ప్రోత్సహిస్తుందో మీరు చెప్పండి దీని బట్టి మీరే ఈ టీవీ వేదిక క్లారిటీ ఇవ్వండి మరి నేనే చెప్తా కృషి ఓపిక పట్టాలి మీరు మరి వాళ్ళు అంటుంది ఏంటంటే అరే వినండి వినాలి కదా మీరు 4% ఉన్నదాని 12% ప్రాక్టికల్ గా జరగలేదు పాయింట్ నెంబర్ 1 దానికి అడ్డుపడుతున్న వ్యవస్థలు ఏంటంటే సుప్రీం కోర్టులు కానీ గౌరవ పార్లమెంట్లు కానీ ఇప్పుడు మీరు ఒక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ని లేదంటే దాని అంతటి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దేశవ్యాప్తంగా చేయవలసిన రాష్ట్రాలు చేయడానికి లేదని చెప్తున్నాను కదా నేను లేదని చెప్తున్న దానికి మీరు ఏదో చేసినట్టుగా మనం ఇల్యూషన్స్ లో ఉండక్కర్లే కదా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తోని ఈ రోజు దాకా ముస్లిం సామాజిక వర్గం ఉంది ఇవాళ మీరు అదే మాట కర్ణాటకలో ఎలక్షన్ ముందు దాకా మీకు కూడా తెలివి రాలేదా ఈ 4% ముస్లిం సామాజిక వర్గాన్ని తీసి మీరేమైనా అతీతం చేశారా ఇంకొక 2 కులాలకు ఇచ్చారు మతం తీసుకోవడానికి ఇచ్చారు కులం తీసి మళ్ళీ మతంకి ఇస్తారు ప్రసాద్ గారు మేమే స్పెషల్ గా చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్నకు మేము అదే అంటున్నాము 4% మతపరమైనటువంటి రిజర్వేషన్ పెట్టి ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు అమిత్ షా గారు చెప్పినటువంటి దాంట్లో తప్పే ఉన్నది ఆ 4% తీసి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఉన్నటువంటి దాంట్లో సమానంగా వంచుతున్నాము అని మేము చెప్తా ఉన్నాము ఆ ఉదయే కదా రిజర్వేషన్ మేము మతపరమైన రిజర్వేషన్ వద్దంటా ఉన్నాము మైనారిటీలుగా కేవలం ముస్లింలనే గుర్తిస్తారా మైనారిటీల కన్నా వేరే మతాలు లేవా భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి వినాలి ఒక నిమిషం బాబు ఇవాళ మైనారిటీలు అన్నది బీసీలో జనంలోనే ఉన్నారు వాళ్ళ దగ్గర 55 నుంచి 62% లో కొత్త జనాభా లెక్కల్లో ఉన్నారు మీరు ఈ జన్మకి దాన్ని తేల్చండి 2% దగ్గర ఇంక్లూడింగ్ మైనారిటీల్లో ఉన్న దూదేకుల కులాలు ఇలాంటి వాళ్ళు కూడా ముస్లింలు లేవారు వాళ్ళు కూడా బీసీలోనే ఉన్నారు మీరు చెప్పేసిన ఈ పరికట్టు పదాలు బీసీలు ఎస్సీలు అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ బీసీ గణన మీరు ఈ జన్మకి చేయరు ఏమనంటే మాకు చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు చేసి బీసీ ప్రధానమంత్రి లక్ష్మణ్ గారిని ఆల్రెడీ బీసీ కమిషన్ చైర్మన్ చేసాం మీ తెలంగాణ నుంచి ఎవడుకోవాలా మా వేణు యాదవ్ లాంటి మీలాంటి వాళ్ళు బీసీ గణనలోకి వస్తే మేము సంతోషిస్తాం వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చాయి ఉద్యమకారులు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని మీరు ఆ పనికొచ్చిన పనులు తప్ప పరికమాలిన పనులన్నీ చేసి మమ్మల్ని దాని మీద చర్చించమంటే నాకైతే అంత నేను మా మీదే చెప్తాను ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా మీరు వెలగొట్టేసి కులంకి రిజర్వేషన్ తీసి మతానికి ఇస్తానని మతానికి కులాలకి ఇస్తాను ఎందుకు మా గ్యారెంటీ దేశవ్యాప్తంగా మీరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి 10% రిజర్వేషన్ ఎక్కడేసినప్పుడు ఏ రాష్ట్రం ప్రామాణికంగా తీసుకుని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 5% కాపు సామాజిక వర్గం ఇస్తే ఇవాళ దానికి దిక్కు దివాణం లేదు ఇంప్లిమెంటేషన్ దాని మీద మీకు నేషనల్ వైడ్గా ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారంటే అది ఉండదు మీరు ఒక్కొక్క రాష్ట్రంకి వచ్చి వాళ్ళ డిస్కషన్స్లో మళ్ళీ రిపబ్లికన్ స్టేట్స్లో ఎట్లా చెప్తారు ఫెడరల్ సిస్టము ఈ రాష్ట్రానికి డిస్కషన్లోనే వాళ్ళ మీద పడేయకపోతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ కులాలు ఎంతమంది ఉన్నారో ఎవరోడికి ఎంత ఇవ్వాలో అప్పుడు తెలియకుండా ఉంటారు రైట్ అండి కేఎస్ ప్రసాద్ గారు ఫైనల్గా వేణుగోపాల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న కొన్ని ఆరోపణలు మీకు చెప్తాను దానికి సమాధానం ఏంటో చెప్పండి ఫస్ట్ రైట్ రైట్ నేను చెప్తా ఆయన చెప్పింది కాదు ఇంకా నేను కూడా కొన్ని ఎంక్లూడ్ చేసి చెప్తాను మజ్లిస్ స్టీరింగ్ దీనికి ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు వేణు గారు ఒక నిమిషం ఉండండి కేఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్తారంటే చెప్పండి ఇదే స్టీరింగ్ అంటే ఈటెల రాజేందర్కి ఏమైందో జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు సార్ ఇదే స్టీరింగ్ పట్టుకుని ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఏమైంది అలాగే స్టీరింగ్ ఎవరిదే ఉండవు ఎవరి పార్టీ అధ్యక్షులు వాళ్ళు రైట్ రైట్ వీళ్ళే అధ్యక్షుడు హోంమంత్రి కన్ఫ్యూజన్ లో ఏది మాట్లాడారు ఒకసారి తెలుసుకోమన్నారు రైట్ అండి వేణుగోపాల్ గారు చెప్పండి మజ్లిస్ స్టీరింగ్ అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ బీజేపీ కేంద్ర మంత్రులు కానివ్వండి ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కానివ్వండి తెలంగాణకు వచ్చినప్పుడు మజ్లిస్ అని ముస్లిం అని హిందూ ముస్లిం పంచాయతీ అని ఈ ఇష్యూస్ లేవనెత్తకుండా ఈ పదాలు అనకుండా వాళ్ళ స్పీచ్ స్టార్ట్ అవ్వదు ఎండ్ అవ్వదు దాంట్లో పెద్ద కొత్త వింతేం లేదు వాళ్ళని ఎలా ఇంక్లూడ్ చేయాలని ఆలోచిస్తారు.